Good morning, fellow students. Good morning, Paranal. Yesterday, my marketing subject was market website and price analysis. Yesterday, kani a topic ki gurinchi ekkuga vivarinchadam indade ekkuga example cheppadam valla marketing price value ane 20 concept poorthiga sub concept poorthiga complete kaaledu. Yesterday meeku cheppanu market website yokka ప్రయోజనాలు మరియు లోపాలు లేదా లాభాలు లేదా నష్టాలని ఒకే క్లాస్లో ఫినిష్ చేస్తానని చెప్పాను. అయితే టైం టేకెన్ వల్ల ఎగ్జాంపుల్స్ మీకు ఇవ్వడం వల్ల లేదంటే ఎక్కువగా దాని గురించి వివరించడం వల్ల ఏం జరిగిందంటే నిన్న ఆ టాపిక్ అనేది కంప్లీట్ కాలేదు. ఓన్లీ టూ ఆఫ్ దెమ్ ఓన్లీ రెండు సైడ్ రీడింగ్స్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. సో ఈరోజు అందువల్ల ఈరోజు ఏం చేస్తారంటే ఈ మార్కెటింగ్ విభజన వల్ల కలిగేటువంటి లాభాలను మరియు నష్టాలను కూడా ఇదే క్లాస్లో నేను కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఈ రెండు కూడా ఒకేసారి విన్నట్లయితే ఈ రెండు కూడా ఒకేసారి నేను కంప్లీట్ చేయగలిగినట్లయితే మీకు ఒక అవగాహన ఉంటుంది, ఒక కంటిన్యూటీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఏ వాట్ ఎవర్ ఇట్ మేబీ అది టాపిక్ కావచ్చు, ఈ యొక్క లెసన్స్ ప్రకారం కావచ్చు, ఏదైనా ఇండివిజువల్ ఇష్యూస్ కావచ్చు, ఎప్పుడైతే కంటిన్యూటీ అనేది ఉంటుందో ష్యూర్లీ మీకు అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. సో లైక్ దాట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ ఇన్ దిస్ క్లాస్ అబౌట్ ద మార్కెట్ సెగ్మెంటేషన్ ఆఫ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ మార్కెట్ సెగ్మెంటేషన్. రైట్, స్టార్ట్ చేద్దాం. నేను ఆల్రెడీ ఎస్టర్డే మార్కెటింగ్ విభజన వల్ల కలిగేటువంటి లాభాలను రెండు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆల్రెడీ. ఈరోజు మిగతా అంటే విడిచిపెట్టేసినటువంటి ఆ లాభాలను మరియు నష్టాలను కూడా ఇదే క్లాస్లో మీకు కంప్లీట్ చేయాలని ఆసక్తితో ఉన్నాను. రైట్, ప్రతి ఒక్కరూ మీ రన్నింగ్ నోట్స్తో ఈ వీడియో క్లాస్ సిద్ధం కావాలని అడుగుతున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ గైస్ రైట్ నౌ, మీరు మీ వాట్సాప్లో వీడియోస్ చూస్తున్నప్పుడు ఎంతమంది దాన్ని వ్యూ చేశారు, అంటే ఎంతమంది దాన్ని చూశారు, క్లాస్కి అటెండ్ అయ్యారు అనేటువంటి వ్యూస్ని పరిగణలోకి తీసుకుని మీకు అటెండెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క క్లాస్ వాళ్ళకి చెందినదే, ప్రతి ఒక్క క్లాస్ వాళ్ళు కూడా ఇది జరుగుతుంది, ప్రతి ఒక్క క్లాస్ వాళ్ళు కూడా ఇది నిర్వహిస్తున్నారు. యాజ్ వెల్ యాజ్ దాని ప్రకారమే మనం కూడా దాన్ని కంటిన్యూ చేద్దాం. ఎవరైతే వ్యూస్ చూస్తున్నారో, ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో వారిని మాత్రం అటెండెన్స్కి పరిగణించేసి మిగతా వారికి అబ్సెంటీస్గా పరిగణించడం జరుగుతుంది. సో బీ కేర్ఫుల్ గైస్, ప్రతి ఒక్కరు కూడా మీ వీడియో క్లాసెస్కి అటెండ్ కానండి. అండ్ వన్ మోర్ థింగ్, యూ షుడ్ మెయింటైన్ ప్రాపర్ రన్నింగ్ నోట్స్ విత్ యువర్ కంటిన్యూటీ ఆఫ్ సిలబస్. రైట్, చూద్దాం ఈరోజు నా మార్కెట్ విభజన గురించినటువంటి లాభాలను మరియు నష్టాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్ క్లాస్లో లేదా ఎస్టర్డే క్లాస్లో ఆల్రెడీ ఈ రెండు విషయాల గురించి మాట్లాడుకుందాం. అంటే ఖాతాదారుల గురించి పరిజ్ఞానం మెరుగవుతుంది. ఎవరికి మెరుగవుతుంది అంటే సంస్థ యొక్క యజమానులకు, అమ్మకపుదారులకు, వినియోగదారుల గురించినటువంటి ఒక పరిజ్ఞానం మెరుగవుతుంది అని చెప్పుకోవడం జరిగింది. దట్ వాజ్ ది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. మార్కెట్లో వినూత్నమైనటువంటి వినియోగదారులు, వివిధ రకాలైనటువంటి ఆలోచన ధోరణి, మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. సో వారిని మనం ఎప్పుడు కూడా సాటిస్ఫై చేయాలి అంటే, లేదంటే కంపెనీ మనము అంటే ఇక్కడ కంపెనీస్ కానివ్వండి, ఉత్పత్తిదారులు కానివ్వండి, లేదంటే ఒక సంస్థ యొక్క యజమానులు కానివ్వండి, వారు ఈ వినియోగదారులను లేదంటే వినూత్న ధోరణి కలిగినటువంటి వినియోగదారులను వారిని సంతృప్తిపరచాలి అంటే కనుక ఇన్నోవేటివ్, యూ షుడ్ గో ఫర్ ఎవరీ ఇన్నోవేటివ్ వన్, అంటే ఇన్నోవేటివ్ వస్తువులకి సంస్థ యజమానులు, ఉత్పత్తిదారులు వెళ్లాల్సి ఉంటుంది. అదే రెండో యొక్క సబ్ కాన్సెప్ట్ తెలియపరుస్తుంది. అదేమిటంటే మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వస్తువులు సర్దుబాటు చేయడం, ఇది కూడా మనం ఎస్టర్డే చెప్పుకోవడం జరిగింది. అంటే మార్కెట్లో ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగానే వస్తువులను సర్దుబాటు చేయాలి. అవసరాలు అంటే మీన్స్ ఇక్కడ వినియోగదారుని కోరికలే కావచ్చు, వినియోగదారుని యొక్క డిమాండే కావచ్చు, వినియోగదారుని యొక్క అవసరతలే కావచ్చు, అతని యొక్క ఆలోచన విధానమే కావచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ద కంపెనీ షుడ్ బి టేకెన్ యాజ్ ఎ ఛాలెంజ్ టు సాటిస్ఫై ఆఫ్ అవర్ ప్రొడక్ట్ రిలేటెడ్ కస్టమర్స్. అంటే ఆ వస్తువుకి ఎవరైతే వినియోగదారులు ఉన్నారో అంతిమంగా కంపెనీలు చేయవలసినటువంటి పని ఏంటంటే వారిని సంతృప్తి చేయడమే అంతిమంగా ఏర్పరచుకున్నటువంటి పని. రైట్, చూసినట్లయితే మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేయాలి. ఆ మార్కెట్లో ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా వస్తువులను సర్దుబాటు చేయాల్సినటువంటి బాధ్యత కంపెనీలపైనే ఉంటుంది, కంపెనీలైతే ఉత్పత్తిదారులపైనే ఉంటుంది. అంతే కదండి, మార్కెట్లో వినియోగదారులు ఏ అవసరతలతో ఉన్నారో
అవసరం సంబంధించిన వస్తువుల్ని మార్కెట్లో ప్రవేశపెట్టాలి తప్ప మన ఇష్టానికి మన ఉత్పత్తి చేసుకుని మార్కెట్లో ప్రవేశపెట్టినంత మాత్రాన ఆ వస్తువు అమ్ముడుపోతుందని నమ్మకం చేయకూడదు, ఆ వస్తువు అమ్ముడుపోతుందని విశ్వసించకూడదు. దట్ వాజ్ ఎ ఫ్యాక్ట్, రైట్? మూడోదిగా చూసుకున్నట్లయితే ఇదే మార్కెట్ విభజన వల్ల కలిగేటువంటి లాభాల్లో మూడో విషయాన్ని గురించి మాట్లాడుకోగలిగితే అధిక లాభాలు పొందవచ్చు. అబ్సల్యూట్లీ మీకు చెప్పాను కదండి, ప్రీవియస్ క్లాస్లో మనం చాలా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఏంటంటే ఒకే వస్తువుని గురించి, ఒకే ప్రోడక్ట్ని గురించి, ఆ ప్రోడక్ట్కి సంబంధించిన కంపెనీ అనే ఒకే వస్తువును అనేక విభాగాలుగా అనేక రకాలుగా విభజన చేసి మార్కెట్లకు విడుదల చేసిందండి. విడుదల చేసినప్పుడు ప్రతి ఒక్క వినియోగదారులు, ప్రతి ఒక్క తరగతికి చెందినటువంటి వినియోగదారులు సంతృప్తి చెందుతారు కదా. అలా సంతృప్తి చెందిన పక్షంలో కంపెనీ కదా లాభాలను పొందుకునేది. అట్లా కాకుండా ఒకే రీతి కలిగినటువంటి వస్తువును వినియోగదారులకు అందజేసినప్పుడు వివిధ తరగతులకు చెందినటువంటి వినియోగదారులు, లేదంటే వివిధ వయస్సులకు సంబంధించినటువంటి వినియోగదారులు ఆ రకమైన వస్తువులు కొనుగోలు చేయలేకపోయిన సమక్షంలో కంపెనీకి నష్టం వస్తే తప్ప లాభాలు రావు కదండి. అంటే ఎలా అని మీరు ఆలోచన చేయవచ్చు. సింపుల్ థింగ్, మన ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్లుగానే ఒక ఒక లిటిల్ కిడ్కి సరిపడేటువంటి డ్రెస్సెస్ ఉన్నాయి, ఒక 40 ఇయర్స్ వయసు ఉన్నటువంటి వ్యక్తికి సరిపడేటువంటి డ్రెస్సెస్ ఉన్నాయి. అన్నీ కూడా కిడ్స్ వేరే ఉన్నాయనుకోండి, ఫార్టీ ఇయర్స్ వయసు వచ్చినటువంటి వ్యక్తి ఏం ధరిస్తారండి? ఈ 40 కిడ్స్ వేర్లోకి వెళ్ళి వస్తు ఐ మీన్ డ్రెస్సెస్ని కొనుగోలు చేసి ధరించేటువంటి అవకాశం ఉండదు కదండి. అంటే అలా చేసినట్లయితే ఆ యొక్క సంస్థకి, ఏదైతే పర్టికులర్ ఆర్గనైజేషన్కి నష్టం వస్తుందని చెప్పాలి కదా. యాజ్ వెల్ యాజ్ దట్స్ మై పాయింట్. అదే నా యొక్క నేను చెప్పాలనుకుంటే విషయం ఏమిటంటే అధిక లాభాలను పొందుకోవచ్చు. ఎప్పుడు అధిక లాభాలను పొందుకోవచ్చు అంటే మార్కెట్కి విభజన, మార్కెట్ విభజనకు అనుగుణంగా మార్కెట్లు విభజన చేశారు. దట్ వాజ్ ఫైన్. మార్కెట్ విభజన చేసిన తర్వాత ఈ వస్తువులను కూడా ఆయా మార్కెట్లో ఉన్నటువంటి వినియోగదారులకు తదనుగుణంగా వారి యొక్క అభిరుచులకు, వారి యొక్క వయస్సులకు, వారి యొక్క ఆహార అలవాట్లకు, వారి యొక్క నియమ నిబంధనలకు, వారి అభిరుచులకు తగినట్లుగానే వస్తువులను ఉత్పత్తి చేయాలి తప్ప మన ఇష్టానుసారంగా మనం వస్తువులను ఉత్పత్తి చేసుకుంటే అది వారికి సూట్ అవ్వచ్చు, సూటబుల్ కాకపోవచ్చు. సూటబుల్ కాకపోయిన పక్షాన వారు కొనుగోలు చేయరు కదండి. మీరు ఉన్నారండి, యంగర్స్ ఉన్నారు. మీరు యంగర్స్గా ఉన్నప్పుడు జీన్స్ వేర్ చేస్తారు, టీషర్ట్స్ కానివ్వండి, షర్ట్స్ కానివ్వండి, డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని కానీ పర్చేజ్ చేస్తూ ఉంటారు. అంతేగాని వెళ్ళి ఒక 60 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాల వయసు గల వ్యక్తికి అనుకూలమైనటువంటి లేదంటే ఇష్టమైనటువంటి మీరు పర్చేజ్ చేయరు కదండి. దట్స్ మై పాయింట్. అంటే విషయం ఏమిటి అని ఆలోచన చేస్తే ఒక సంస్థ లేదంటే ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తిదారులు మార్కెట్ ద్వారా లాభాలు పొందాలి అంటే, లేదంటే వినియోగదారుల నుంచి అనేక లాభాలు పొందుకోవాలంటే చేయాల్సిందల్లా ప్రతి తరగతిలో ఉన్నటువంటి వినియోగదారులు సంతృప్తిపరచాలి. అలా సంతృప్తిపరిచిన సమక్షంలోనే ఇక్కడ లాభాలను పొందుకోవడం జరుగుతుంది. అంటే అంటే మార్కెట్ విభజన జరిగినంత మాత్రం నా లాభాలు గడించేయచ్చా అని మీరు అనొచ్చు. నో, దట్స్ నాట్ ఎ కరెక్ట్ వన్. ఎందుకంటే మార్కెట్ విభజన జరిగినంత మాత్రాన సంస్థకి లాభాలు వచ్చేవండి. ఆ మార్కెట్ విభజనకు అనుగుణంగా వినియోగదారులను సంతృప్తి పరచగలిగితేనే మార్కెట్ ఆ ఉత్పత్తిదారులకు లేదంటే ఉత్పత్తి చేసేటువంటి సంస్థలకు ఆదాయాలు అనేవి వస్తూ ఉంటాయి. ఇది దట్ వాజ్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ అవర్ సబ్జెక్ట్, ఇన్ అవర్ టాపిక్. లాభాలను పొందుకోవచ్చు. ఎప్పుడు లాభాలు పొందుకోవచ్చు? అధిక లాభాలు పొందుకోవచ్చు ఎప్పుడండి? మార్కెట్ విభజన జరిగిన తర్వాత ఆ మార్కెట్ విభజనకు అనుగుణంగా వారి వారి వినియోగదారులకు సరిపడేటువంటి వస్తువులు మాత్రమే ఉత్పత్తి చేయగలిగితే వారు లాభాలు పొందుకోవడం అనేది జరుగుతుంటుంది. అంతేకాని మార్కెట్ విభజనతో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా వస్తువులు ఉత్పత్తి చేసి లాభాల కోసం వేచి చూడడం అనేది నిరుపయోగం అని చెప్పవచ్చు, రైట్? తర్వాత పాయింట్గా చూసుకున్నట్లయితే సమర్థవంతమైన మార్కెటింగ్ ప్రణాళిక. ఎప్పుడైతే మార్కెటింగ్ యొక్క పరిధి, లేదంటే మార్కెటింగ్ యొక్క విస్తృత పరిధి లిమిట్గా ఉంటుందో, లేదంటే తక్కువగా ఉంటుందో, డెఫినెట్లీ ప్లాన్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుందండి. ఇది ఇంకా మీకు చాలా ఈజీగా చెప్పొచ్చు, లేదంటే మీకు చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే చెప్పమంటారా, మీరు ఒక క్లాస్లో ఉన్నారండి, మీకు క్లాస్లో ఒక 25 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. మీకు ఒక క్లాస్కి వచ్చి 25 మెంబర్స్ మాత్రమే ఒక టీచర్కి అసైన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకో, నేను ఒక 25 మెంబర్స్ మాత్రమే టీచ్ చేయాలి, ఒక 25 మెంబర్స్ మాత్రమే నేను క్లాస్ చెప్పాలి అన్నారనుకోండి, అది ఈజీ అవుతుందా? లేదంటే ఒక 100 or 200 పీపుల్కి నేను క్లాస్ చెప్పాలి, లేదంటే లెసన్స్ టీచ్ చేయాలంటే అది కష్టమవుతుందండి. 25 మెంబర్స్కి చెప్పడం చాలా ఈజీగా ఉంటుంది. అంటే వారికి మన వాయిస్ని వారు రీచ్ అవుతుంది, వ్యక్తిగతంగా వారిని వెరిఫై చేయొచ్చు, వారు క్లాసెస్ వింటున్నారా, రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేస్తున్నారా, రెగ్యులర్గా క్లాసెస్కి వస్తున్నారా అనేటువంటి
అటెండెన్స్ తీసుకొచ్చి వ్యక్తిగతంగా వాళ్ళ శ్రద్ధ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా అది అట్లా ఉంటే 100 200 మంది ఉన్నటువంటి స్టూడెంట్స్ లో ఎంతమంది ఆ రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేస్తున్నారు, రెగ్యులర్ గా కాలేజీ వస్తున్నారు, లేదంటే పర్సనల్ గా ఏమి ఇబ్బందులు ఉన్నాయో వారందరినీ తీర్చిదిద్దాలంటే కొంచెం కఠినతరమైనటువంటి పని, లేదంటే కష్టతరమైనటువంటి పని. సో అట్లా కాకుండా ఎప్పుడైతే మనకు మార్కెటింగ్ యొక్క పరిధి లేదంటే విస్తృత పరిధి తగు మాత్రం ఉంటుందో, స్వల్పంగా ఉంటుందో, అక్కడ ప్రణాళిక చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుందండి. దాని గురించి మీకు మళ్ళా చెప్పాల్సిన అవసరం లేదు. అంతే కదండి, ఒక విస్తృత పరిధి. ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజీలో మన క్యాంపస్ లో ఒక ఒక 5000 పీపుల్ ఉన్నారనుకోండి, 5000 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళందరికీ గ్యాదర్ చేయడం, ప్రేయర్ నిర్వహించడం, క్లాసెస్ చెప్పడం, వాటికి మళ్ళీ హోంవర్క్స్ అసైన్ చేయడం, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, వాళ్ళకి మార్క్ షీట్స్ ఇవ్వడం, టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా విస్తృతమైనటువంటి పరిధి. అంటే 5000 మందిని మనం ఆర్గనైజ్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. అదే ఒక 500 పీపుల్ కానీ 600 పీపుల్ కానీ ఉండి ఒక 20 మెంబర్స్ ఫ్యాకల్టీ ఉన్నట్లయితే వారిని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఎప్పుడైతే విస్తృత పరిధి లేదా మార్కెటింగ్ యొక్క పరిధి తగు మాత్రంగా ఉంటుందో, లేదంటే స్వల్పంగా ఉంటుందో, ప్లాన్ చేయాల్సినటువంటి ప్లాన్ చేయడానికి అవకాశం అనేది చాలా ఈజీగా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. ఇది ప్రధానమైన చెప్పవచ్చు. అదే పాయింట్ ఇక్కడ చెప్తున్నారు, సమర్థవంతమైన మార్కెటింగ్ ప్రణాళికలు ఉంటాయి. అంటే స్టాండర్డైజేషన్ ఉంటుంది, ప్లానింగ్ లో స్టాండర్డైజేషన్ మెయింటైన్ చేస్తారు. ఎందుకు మెయింటైన్ చేస్తారంటే స్వల్ప వ్యవధి కదండి, స్వల్ప వ్యవధి అని చెప్పకూడదు, స్వల్ప మార్కెట్లు కదండి. అంటే విభజన జరిగింది కదా, విభజన జరిగినప్పుడు దానికి ఒక పరిధి అనేది, కెపాసిటీ ఆఫ్ ది మార్కెట్ అనేది తగ్గుతుంది కదండి. ఈ కెపాసిటీ ఆఫ్ ది మార్కెట్ అనేది తగ్గినప్పుడు మనం ప్లానింగ్ చేయడం చాలా ఈజీగా ప్లానింగ్ చేసుకోవచ్చు. ఏ ఆర్గనైజేషన్ చూసుకోండి, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా చూసుకోండి, ఎక్కువ మందికి మనం ఏదైనా చేయాలంటే ఇంకా ఇంకా నేను మీకు చాలా చాలా ఎగ్జాంపుల్ చెప్పచ్చు. దీనికి ఒక ఫుడ్ సర్వ్ చేస్తున్నామండి, ఒక 5 మెంబర్స్కి 10 మెంబర్స్కి ఫుడ్ సర్వ్ చేయడం ఈజీనా, లేదా ఒక 1000 2000 మెంబర్స్కి ఫుడ్ సర్వ్ చేయడం ఈజీనండి? డెఫినెట్లీ దెన్ గో ఫర్ బెటర్ వన్, ఆర్ ఫ్యూ పీపుల్ ఆర్ ద బెటర్ ఆప్షన్ ఫర్ టు సర్వ్ ద ఫుడ్ బిట్వీన్ దోస్ టీమ్స్. అంటే ఆ రెండు వర్గాల మధ్య ఫుడ్ని మీరు సర్వ్ చేయడానికి చిన్న టీంని ఎంచుకుంటారు, పెద్ద టీంని ఎంచుకుని ప్రయాసపడరు, లేదంటే ఇంకొక భారము మోయలేరు. అదే విధంగా అదే పాయింట్ ఇక్కడ చెప్తున్నారు, సమర్థవంతమైన మార్కెటింగ్ ప్రణాళిక స్టాండర్డైజేషన్ ఉంటుంది. ఎప్పుడైతే స్వల్పంగా ఉంటుందో, ఎప్పుడైతే చిన్నగా ఉంటుందో, స్వీట్ అండ్ స్వాట్ స్వీట్ అండ్ షార్ట్ మెథడ్ అండి. సింపుల్ సింపుల్ థింగ్ ఇది. ఇప్పుడు చిన్నది ఎప్పుడు మృదువుగా ఉంటుందని పెద్దవాళ్ళు అంటారు చూడండి, స్వీట్ అండ్ షార్ట్ మెథడ్ రైట్. సమర్థవంతమైన మార్కెటింగ్ ప్రణాళిక ఉంటుంది, ఆబ్వియస్లీ ప్రణాళికలు మంచిగా చేయొచ్చు, లాభాన్ని అధికంగా గడించవచ్చు. అదేవిధంగా కంటిన్యూగా చూసుకున్నట్లయితే వస్తువును మార్కెట్లో లక్ష్యంగా ఏర్పాటు చేయవచ్చు. ఎందుకంటే ఇక్కడ మార్కెటింగ్ యొక్క పరిధి, విస్తృత పరిధి. మీకు ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చేస్తానండి, ఎందుకు ఇట్లా సైడెడ్ ఇదే ఆర్డర్లో రాయమని నేను పదే పదే చెప్తున్నాను, లేదంటే ఇక్కడ నేను రాసినట్లుగానే మీరు ఫాలో అవ్వమని చెప్తున్నానంటే, ఒక పాయింట్కి రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ బట్టి మీరు చదువుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇది చూడండి, లాభాలు ఎప్పుడు వస్తాయండి, మార్కెట్ పరి తక్కువ, మార్కెట్ ఆ మార్కెట్లో ప్రణాళిక ఎక్కువగా ఉంటుందండి, దాని సైడ్ ఎడ్జెస్తో లింకప్ ఉంటుంది, పై సైడ్ ఎడ్జెస్తో లింకప్ ఉంటుంది. చూడండి, మార్కెట్లో ఒక వస్తువుని మనం టార్గెట్ చేయొచ్చు, ఎందుకని మార్కెట్ సమర్థవంతమైన మార్కెట్ ప్రణాళిక ఉంటుంది. మరి ప్రణాళిక ఎందుకు ఉంటుంది, దాని యొక్క పరిధి తక్కువ ఉంటుంది. అట్లా 1 by 1 1 by 1 రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ మీరు మెయింటైన్ చేయాలంటే ఇదే ఆర్డర్లో సైడ్ ఎడ్జెస్ జ్ఞాపకం చేసుకోవడం కానీ, గుర్తుపెట్టుకోవడం కానీ, చదువుకోవడం లేదా నేర్చుకోవడం చేయడం మీకు ఉత్తమమైన నేను భావిస్తున్నాను రైట్. సమర్థవంతమైన మార్కెటింగ్ ప్రణాళిక అయింది, వస్తువును మార్కెట్ లక్ష్యంగా ఏర్పాటు చేసుకోవచ్చు. మార్కెట్ పరిధి చిన్నదిగా ఉంటుంది కదండి, మార్కెట్ విభజన జరిగిన తర్వాత మార్కెటింగ్ యొక్క పరిధి చిన్నదిగా ఉంటుంది కదండి. ఆ చిన్నదిగానప్పుడు ప్రణాళికని సమర్థవంతంగా అమలు చేయవచ్చు. ఒకటి ఫైన్, దట్ వాజ్ ఫైన్. ఆబ్వియస్లీ తర్వాత విషయంగా చూసుకున్నట్లయితే వస్తువును మనం టార్గెట్ చేసుకోవచ్చు. అంటే మనం ఆ స్వల్ప వ్యవధి కలిగినటువంటి మార్కెట్ కదండి, ఆ స్వల్ప వ్యవధి కలిగినటువంటి మార్కెట్లో మన వస్తువు యొక్క స్టాండర్డైజేషన్ మనం గమనించవచ్చు, మన వస్తువును టార్గెట్ చేయొచ్చు. అంటే మన వస్తువు ఒక ఒక మార్కెట్లో ఉంది అంటే ఆ వస్తువుకు ప్రత్యామ్నాయ వస్తువులు ఏమైనా మనం ఇంకా ఇవ్వగలుగుతామా, లేదంటే అదే వస్తువు తరపునుంచి ఇంకా ఏమైనా యూసేజ్ని ఇంకా బెటర్ చేయగలుగుతామా, అంటే ఆ వస్తువు ద్వారా వచ్చేటువంటి ఉపయోగాలను ఇంకా మనం పెంచగలుగుతున్నామా, లేదంటే ఆ వస్తువు వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలను ఇంకా అధికం చేయగలుగుతున్నామా అనేటువంటి ప్రతి విషయము ఇక్కడ మనం గమనించవచ్చు. ఎప్పుడైతే మార్కెట్ కాలం, మార్కెట్ యొక్క వ్యవధి అనకూడదు, అంటే మార్కెట్ యొక్క పరిధి
మార్కెట్ యొక్క కెపాసిటీ ఆఫ్ ది మార్కెట్ ఎప్పుడైతే చిన్నగా ఉంటుందో మన వస్తువుని పూర్తిగా ఫోకస్ చేయవచ్చు. అదే వస్తువు ద్వారా ఇంకేమైనా ప్రయోజనాలు ఉన్నాయా, లేదంటే వేరే ఒక వస్తువుని ప్రవేశపెట్టాలా, లేదంటే అదే వస్తువులో వేరు వేరు క్వాంటిటీస్కి సంబంధించినటువంటి మోడల్స్ను మనం ఇవ్వగలుగుతామా, లేదంటే అదే వస్తువును ఇంకా మోడల్స్లోను ఇంకా స్టైల్స్లోను ఇంకా విభిన్నంగాను ఇంకా వివిధ రకాలైనటువంటి స్టైల్స్లోను మోడల్స్లోను ప్రవేశపెట్టగలుగుతున్నామా, లేదంటే ఉత్పత్తి చేయగలుగుతున్నామా, ఆ వస్తువుకి ఇంకేమైనా అడిషనల్గా ఇంకేమైనా చేకూర్చాలా అనేటువంటి పూర్తి అవగాహన లేదంటే పూర్తి ఫోకస్ అనేది దేని మీద ఉంటుందంటే ఆ వస్తువు పర్టికులర్ ఒక వస్తువు పైన ఉంటుంది. అట్లా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ వస్తువు గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది, క్షుణ్ణంగా ఆ వస్తువుని పరిశీలన చేయడానికి అవకాశం ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆ వస్తువుని గురించి ఆ సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సిబ్బందికి పూర్తి అవగాహన ఉంటుంది. వారిలో నూతనమైనటువంటి లేదా వినూత్నమైనటువంటి ఆలోచనలు ఆ వస్తువుని గురించి రాబట్టడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీరు ప్రీవియస్లో చూసుకున్నట్లయితే ఇక బ్యాటరీస్ ఉంటాయి కదండి, అమరాజన్ బ్యాటరీస్ ఉంటాయి కదండి, అమరాజన్ బ్యాటరీస్ ఉండేవి. అది చాలా మంచి ప్రోడక్ట్, మంచి కంపెనీ చెప్పొచ్చు. అంటే మన ఇన్వర్టర్స్లో ఉపయోగిస్తాం, ఇన్వర్టర్స్లోను కార్లు బైక్స్లోను అమరాజన్ బ్యాటరీస్ ఉపయోగిస్తాం చూడండి. అంటే వినూత్నంగా ఏమి చేయాలి, ఇంకా బ్యాటరీ యొక్క సైజులు తగ్గించాలా, ఇంకొంచెం చాలా వ్యవధిగా ఉండేయండి, చాలా పెద్దగా ఉండేవి. ఇప్పుడు చూస్తే మీరు ఇంకో చాలా చిన్నగా ఉంటుంది అనమాట. అంటే కెపాసిటీ అంతే, దాని యొక్క పరిమాణం తగ్గింది. అంటే ఏమిటి, అదే దానిపైన ఆ బ్యాటరీస్ పైన ఫోకస్ చేసి ఇంకా వినూత్నంగా ఏమైనా ఆలోచన చేయాలా, లేదంటే వినూత్నంగా ప్రొడక్ట్ని ఏమైనా తీర్చిదిద్దాలా, వినూత్నమైనటువంటి లక్షణాలు ఏమైనా అందులో పెంపొందించాలా అనే ప్రతి విషయంను ఇక్కడ గుర్తించుకోవాలి. లేదంటే దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం వల్ల దానిలో లోపాలను తొలగించి లాభాలను లేదంటే ప్రయోజనాలను అధికం చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అదే ఇక్కడ చెప్తుంది, వస్తువుల మార్కెట్ను లక్ష్యంగా ఏర్పాటు చేసుకోవచ్చు. అదే వస్తువును స్టాండర్డ్గా పెట్టుకోగలిగినట్లయితే ఆ వస్తువు యొక్క స్టాండర్డైజేషన్ మనం ముందుగానే చేయొచ్చు. ఏవైనా లోపాలు ఉంటే సరిదిద్దుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మార్కెట్ విభజన కలిగేటువంటి ప్రధానమైన ప్రయోజనం లేదంటే లాభం అని చెప్పొచ్చు. అట్లా విధంగా నెక్స్ట్గా చూసుకున్నట్లయితే మార్కెట్ స్థితి మెరుగవుతుంది. ఆబ్వియస్లీ డెఫినెట్లీ అండి, ఎప్పుడైతే మీరు ఒక వస్తువుని టార్గెట్ చేసి ఆ వస్తువుకి ఇంకేమైనా సమకూర్చాల్సినటువంటి విధానం ఏమైనా ఉందా, లేదంటే ఇంకేమైనా వస్తువుని యాడ్ చేయాలా, లేదంటే ఇంకా ప్రయోజనాలు పెంచాలా, ఇంకా క్వాలిఫికేషన్స్ కానివ్వండి, క్వాలిటీస్ కానివ్వండి, యూసెస్ కానీ పెంచాలా అనేటువంటి విషయాన్ని మీరు పరిశీలన చేసినట్లయితే ఆబ్వియస్లీ ఏం జరుగుతుందంటే అప్పుడు వారు ఆ కంపెనీ యొక్క మార్కెట్ స్థితి ఎప్పుడు కూడా మెరుగవుతుంది కదండి. సింపుల్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ ముఖేష్ అంబానీ గారు ఉన్నారు. ముఖేష్ అంబానీ గారు అంటే మీరు మేజర్గా చూసుకున్నట్లయితే వస్తువుని మార్కెట్లో అనేక బిజినెస్లు ఉన్నాయండి. ముఖేష్ అంబానీ గారికి చాలా బిజినెసెస్ ఉన్నాయి, అంటే సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, పెట్రోల్ బంక్స్ ఉన్నాయి, డీజిల్ బంక్స్ ఉన్నాయి, సో ఐ మీన్ మాల్స్ ఉన్నాయి అండ్ మొబైల్ కంపెనీస్ ఉన్నాయి, అవన్నీ కొన్ని ఉన్నాయి. కానీ వారి యొక్క ఫోకస్ ఎట్లా ఉంటుందంటే ఒక వస్తువుని గురించి పర్టికులర్గా ఆలోచన చేయడం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కొత్తగా బీపీస్ వస్తున్నాయి, పెట్రోల్ బంక్స్లు కొత్తగా గ్రీన్ కలర్లో కొత్తగా వారు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, లేదంటే ఆలోచన చేస్తున్నారు. రిలయన్స్ బంక్లు అనేది ఇతర ఈ యొక్క ఇండియన్ బంక్స్ కానివ్వండి, ఇంకా ఏదైతే హెచ్పీ పెట్రోల్ బంక్స్ ఉన్నాయి, ఇంకా చాలా చాలా బంక్స్ ఉంటాయండి. ఆ బంక్స్ అనేటివి కూడా పెట్రోల్ ఆయిల్ బంక్స్కి వ్యతిరేక ఆమె పోటీగా వారు ఒక కొత్త బంక్ని ఏర్పాటు చేస్తున్నారు, లేదంటే నిర్మిస్తున్నారు, లేదా నిర్మిస్తున్నారంటే ఈ పోటీదారులు తట్టుకోగలిగేటువంటి కెపాసిటీ వీళ్ళ దగ్గర ఉంటుంది కదండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పెట్రోల్ బంక్ పైన పూర్తి అవగాహనతోనూ పూర్తి ఆలోచనతో ఉంటారండి. పూర్తి అవగాహనతో పూర్తి ఆలోచనతో ఉంటే ఆ సమయంలో ఏం జరుగుతుందంటే దానికి ఇంకేమైనా మనం సదుపాయాలు ఇవ్వగలుగుతామా, లేదంటే ఇంకేమైనా వస్తువును వినియోగదారులకు మరింత చేరువ చేయడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా, ఇంకా పంపిణీ మార్గాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి వినూత్నమైన ఆలోచన చేసి ఎక్కువగా దానిపైన ఫోకస్ చేయడం వల్ల జరిగేటువంటి విషయం ఏంటంటే ఆ మార్కెట్ ఆ ప్రోడక్ట్కు మార్కెట్ స్థితి అనేది పెరుగుతుంది, ఆ ప్రోడక్ట్ యొక్క స్థితి మార్కెట్లో పెరుగుతుంది. పెరిగినప్పుడు ఆబ్వియస్లీ లాభాలు అనేవి గడిస్తూ ఉంటారు. ఇప్పుడు మనకున్న మాల్స్ స్టాల్ మనకున్న మొబైల్ కంపెనీస్ స్టాల్ లేదంటే మనకున్నటువంటి పెట్రోల్ బంక్ స్టాల్ అని చెప్పి అట్లా ఉండినట్లయితే వాళ్ళకి మార్కెట్ స్థితి అనేది అయ్యేటువంటి అవకాశం అనేది ఉండదండి. ఎప్పుడు మెరుగయ్యేటువంటి స్థితి ఉంటుంది లేదంటే అవకాశం ఉంటుంది అని మీరు ఆలోచన చేసినట్లయితే ఎప్పుడు కూడా మార్కెట్లో వారి యొక్క ప్రొడక్ట్ని గురించి వినూత్నమైన ఆలోచన చేసినప్పుడు, లేదంటే వినియోగదారుని వారి యొక్క ప్రొడక్ట్ను వినూత్నమైన మార్గంలో లేదంటే ఇంకా మెరుగైన మార్గంలో వినియోగదారుని ఎలా చేరవేయాలి,
ఎలా వినియోగదారుని చేత ఈ వస్తువును ఆకర్షించబడాలి అని ఒక వస్తువుని గురించి నిరంతరం ఆలోచన చేస్తున్నప్పుడు, నిరంతరం ప్రణాళిక చేస్తున్నప్పుడు వారి యొక్క వస్తువు యొక్క మార్కెట్ స్థితి తప్పనిసరిగా మెరుగైన స్థితిలో ఉంటుంది అని చెప్పవచ్చు. అది మెరుగైన మార్కెట్ స్థితి మెరుగవుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కోటిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఆబ్వియస్లీ ఎందుకేనంటే అండి, మార్కెట్ స్థితి మన వస్తువుకి మార్కెట్ స్థితి అనేది బలంగాను స్థిరంగా ఉన్నప్పుడు డెఫినెట్లీ పోటీని తట్టుకు నిలబడుతుంది కదండి. మన వస్తువులో క్వాలిటీ ఉన్నప్పుడు, మన వస్తువులో స్టాండర్డైజేషన్ ఉన్నప్పుడు మన వస్తువు ఇతర వస్తువుల యొక్క పోటీదారుల యొక్క వస్తువులను తట్టుకు నిలబడే శక్తి, మా టెక్నాలజీ లేదంటే ఇన్నోవేషన్ మన వస్తువులు ఉన్నప్పుడు పోటీదారులను ఎదుర్కొని నిలబడే మార్కెట్లో నిలబడగలిగేటువంటి శక్తి ఖచ్చితంగా ప్రోడక్ట్ ఉంటుంది, లేదా ఆ ప్రోడక్ట్ను ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తిదారులకు లేదా సంస్థ యజమానికి ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. అది కూడా మార్కెట్ విభజన యొక్క లాభంగా మనం భావించవచ్చు. ఎందుకంటే పోటీ అనేది కూడా తక్కువగా ఉంటుందండి. ఎందుకు తక్కువగా ఉంటుందంటే మార్కెట్ విభజన జరుగుతుంది కాబట్టి పోటీ స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ ఉత్పత్తిదారులు తక్కువ, అది స్వల్ప మొత్తంగా ఉండడం వల్ల పోటీ అనేది ఒక విధంగా చూసినట్టు తక్కువ అని చెప్పచ్చు. అటువంటి పోటీని మీరు తట్టుకోగలిగి వస్తువుని నిలబెట్టగలిగితే అధికమైన లాభాలు సంపాదించవచ్చు. ఏ విధంగా? మార్కెట్ విభజన ఆధారంగా పోటీని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఎందుకంటే మన వస్తువుల క్వాలిటీ ఉన్నట్లయితే, ఆ క్వాంటిటీ సరిపడి ఉన్నట్లయితే, లేదా ఇన్నోవేషన్ ఉన్నట్లయితే, దాని యూసేజ్ ఎక్కువగా ఉన్నట్లయితే, ఫీచర్స్ మనం అధికంగా ఇవ్వగలిగినట్లయితే, లేదంటే వినియోగదారునికి మన వస్తువును దగ్గరికి చేర్చగలిగితే, లేదంటే ముందర కాలంలో మార్గంలో డోర్ డెలివరీస్ కావచ్చు, హోమ్ డెలివరీస్ కావచ్చు, ఆన్లైన్ పర్చేసెస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మీన్, ఏదైనా వినూత్నమైన ప్రొడక్ట్స్, వినూత్నమైన లాట్ ఆఫ్ మోడల్స్, లాట్ ఆఫ్ స్టైల్స్, లాట్ ఆఫ్ వేరియంట్స్ మీరు తీసుకోగలిగితే ఆ వస్తువు వివిధ రకాలైనటువంటి పోటీదారుల నుంచి ఆ యొక్క పోటీని ఎదుర్కొని మార్కెట్లో నిలబడగలదు. మార్కెట్లో సమర్థవంతంగా నిలబడగలిగినటువంటి వస్తువు ఆ సంస్థకి ఎప్పుడు కూడా లాభదాయకంగాను ఉపయోగకరంగా ఉంటుందని చెప్పచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే వనరులు కేటాయింపు చాలా ఈజీగా ఉంటుందండి. అంటే సంస్థ యొక్క మూలధన వనరులు, అంటే ఏ వస్తువు పని ఎంతగా వెచ్చించాలి, ఏ వస్తువుకి ఎంత చెల్లించాలి, ఏ వస్తువు పని ఎంత మొత్తంలో రా మెటీరియల్ తీసుకురావాలి అనేటువంటి ప్రతి ఒక్క విషయంలో ఇక్కడ మనం గమనించవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మార్కెట్ విభజన జరిగిందో, ఇలా వీరి యొక్క మూలధన వ్యయం, అంటే ఆ విభాగానికి సంబంధించి వెచ్చరించాల్సినటువంటి మూలధన వ్యయం అనేది కూడా స్వల్పంగా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా సపరేషన్ ఆఫ్ ది ఇన్కమ్, అంటే వచ్చినటువంటి ఆదాయము ఏ విభాగాలకు ఎంత మొత్తంలో ఇది లేదంటే ఎంత శాతంలో విభజించాలి, లేదంటే విభజన చేయాలి అనేటువంటి విషయం గమనించగలిగితే ప్రతి ఒక్కరు కూడా మార్కెట్లో నిలబడడానికి అవకాశం ఉంటుంది. వారి యొక్క ప్రొడక్ట్ వినియోగదారులు చేర్చుకోవడంలో వారి యొక్క సహకారాలు ఎంతగానో ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఇవి మార్కెట్ విభజన వల్ల వచ్చేటువంటి లాభాలని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా నోన్ థింగ్స్ అండి, మీరు ఒకసారి ఉంటే మీకు అర్థమయ్యేటువంటి విషయాలు. సో యాజ్ వెల్ యాజ్ దాని ప్రకారం కానీ మరి లాభాలు ఉన్నప్పుడు నష్టాలు కూడా ఉంటాయి కదండి. ప్రయోజనాలు ఉన్నాయంటే ఖచ్చితంగా లోపాలు కూడా ఉంటాయి కదండి. సో ఆ నష్టాలు ఏమిటి, ఎందుకంటే ఆ లోపాలు ఏమిటి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. లోపాలు చెప్పండి చూద్దాం. నిర్వహణ సిబ్బంది సంఖ్య పెరుగుతుంది. ఆబ్వియస్లీ మార్కెట్ విభజన జరిగినప్పుడు వస్తువుని మనం ఫుల్గా టార్గెట్ చేస్తాం. ఆ వస్తువుని ఉత్పత్తి చేయాలి, తరచుగా ఉత్పత్తి చేయాలి, ఆ వస్తువుకి సంబంధించినటువంటి మార్కెట్ని ఇంకా పెంపొందిస్తూ ఉండాలి. వివిధ రకాలైనటువంటి వినూత్నమైన మార్గాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే ఆ వస్తువుకి సంబంధించినటువంటి రకరకాల వస్తువులు ఉత్పత్తి చేస్తూ ఉంటాం కదండి. రకరకాల వస్తువులు ఉత్పత్తి చేస్తాం, రకరకాలైనటువంటి లక్షణాలు కలిగిన వస్తువులు ఉత్పత్తి చేస్తాం, రకరకాలైనటువంటి ఇన్నోవేషన్స్ కలిగినటువంటి వస్తువులు ఉత్పత్తి చేస్తాం. సో అలా ఉత్పత్తి చేసేటువంటి క్రమంలో ఖచ్చితంగా ఏం చేస్తామంటే ఇవన్నీ చేయాలి. రా మెటీరియల్ సేకరించాలి, వివిధ రకాలైన మోడల్స్ ఉంటాయి, ఆ మోడల్స్ ఉంటే తయారు చేయాలి, ఉత్పత్తి చేయాలి, వినియోగదారుల మధ్యలో మన వస్తువులు పంపిణీ చేయాలి, విత్ ఇన్ టైంలో వెళ్ళాలి, స్వల్పకాలంలో వెళ్ళాలి, సబ్ మార్కెట్లోకి వెళ్ళాలంటే వివిధ నిర్వహణ సామర్థ్యం అధికమొత్తం అవసరమవుతూ ఉంటారు. సో నిర్వహణ సామర్థ్యం అధికమొత్తంలో అవసరమైన సందర్భంలో వారి యొక్క నిర్వహణ ఖర్చులు, వారి యొక్క జీతభత్యాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ కంపెనీలో వర్క్ చేసే ఒకే వస్తువుల గురించి మీరు ఒకే వస్తువుని ఉత్పత్తి చేస్తున్నారండి, ఒకే వస్తువుని ఒకే మోడల్లో ఒకే వేరియంట్లో మీరు ఉత్పత్తి చేస్తున్నారు. అలాంటప్పుడు దాంట్లో విభిన్నం ఏముంటుందండి, అలాంటప్పుడు ఆ వస్తువులు ఉత్పత్తి చేయడంలో పెద్ద కష్టమే ఉంటుందండి. యాజ్ యూజువల్గా ప్రొడక్షన్ అనేది జరిగిపోతూ ఉంటుంది. అట్లా కాకుండా మీరు వేరియేషన్ చూపించగలిగినట్లయితే, లేదంటే వేరియంట్ చూపించగలిగినట్లయితే ప్రతిసారి కూడా ఇన్నోవేషన్ మీరు అందించగలిగితే
నిర్మాణ సిబ్బంది అధిక మొత్తంలో అవసరమవుతూ ఉంటారు. సో నిర్మాణ సిబ్బంది అధిక మొత్తంలో అవసరం అయ్యారు అంటే వారికి ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలు కానివ్వండి, వారి పైనటువంటి పెట్టేటువంటి నిర్మాణ ఖర్చులు కూడా అధిక మొత్తంలో ఉంటాయి కదండి. ఇది ఒక లోపంగా చెప్పొచ్చు ఎవరికి ఉపయోగదారులకు, లేదంటే సంస్థ యొక్క యజమానికి ఒక అదొక భారంగా ఫీల్ అవడం జరుగుతుంది. అదేవిధంగా పరిశోధనలు నిరంతరం చేపట్టాలి. యాస్ ఆబ్వియస్లీ ఈ యొక్క మార్కెట్ విభజనలో ప్రధానమైన అంశం ఏంటంటే వినియోగదారుల నిత్యం కూడా మార్పులకు గురవుతూ ఉంటారు. లేదంటే వినియోగదారుల యొక్క ఆలోచన, వారి యొక్క లైఫ్ స్టైల్, వారి యొక్క వినోదమైన ధోరణి తరచుగా మార్పులకు గురవుతూ ఉంటుంది. సో ఆ విధంగా తరచుగా మార్పులకు గురయ్యేటువంటి కార్యక్రమంలో లేదంటే క్రమంలో ఏం జరుగుతుందంటే మరణ వాటికి సంబంధించిన కేస్ స్టడీస్ చేయాలి, వాటికి సంబంధించిన పరిశోధన చేయాలి, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, అయినటువంటి అనేక విషయాల్లో ముందుగానే సేకరణ చేయాలి, పరిశోధన చేయాలి, నిత్యము పరిశోధన చేయాలి. వినియోగదారులు అతని యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంది, అలా అతని యొక్క ఆలోచన మారిపోతుందా లేదా అనేటువంటి అనేక విషయాలను పరిగణలోకి తీసుకుని మనం వాటి గురించి ఎక్కువ సమయాన్ని వెచ్చించి ఎక్కువ పరిశోధనకు సంబంధించిన అమౌంట్ని వెచ్చించి ఎక్కువగా పరిశోధన చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. సో ఈ విధంగా పరిశోధన చేసినప్పుడు ఆబ్వియస్లీ ఖచ్చితంగా ఖర్చు ఆ యొక్క పరిశోధన పైన, లేదంటే శోధన పైన, రీసెర్చ్ పైన మనం పెట్టినటువంటి అమౌంట్ కూడా అధిక మొత్తంలో ఉంటుంది. దాట్స్ వై దట్ వాజ్ వన్ ఆఫ్ ది బర్డెన్ టు ద కంపెనీ ఆర్ ప్రొడక్షన్ దోస్ హు ఆర్ ప్రొడక్ట్ ప్రొడక్షన్ గోయింగ్ టు ప్రొడక్ట్. అంటే ఎవరైతే సంస్థను ఉత్పత్తి చేసినారో వారిని నిరంతరం పరిశోధన చేపట్టినట్లయితే అది కూడా ఒక భయంగాను భారంగా ఉంటుంది. సో ఇది కూడా ఒక లోపంగా మార్కెట్ విభజన వల్ల కలిగేటువంటి ఒక లోపంగా మనం చెప్పవచ్చు. తర్వాతగా చూసుకున్నట్లయితే ఫలితాలను రికార్డ్ చేయడం, విశ్లేషణ చేయడం, అంటే ఎప్పటికప్పుడు ఇది స్వల్ప పరిధి కలిగినటువంటి మార్కెట్ కాబట్టి ఆ మార్కెట్ విషయాలను ఎప్పటికప్పుడు రికార్డ్ చేయడం, వినియోగదారులకు ఏ వస్తువును ఉత్పత్తి చేస్తున్నాం, ఏ వస్తువుని ఉత్పత్తి చేసినప్పుడు వారి యొక్క రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఆ వస్తువుకి మార్కెట్లో ఏర్పడినటువంటి డిమాండ్ ఏ విధంగా ఉంది, అంటే అదే రకమైనటువంటి వస్తువుని ఎక్కువగా ఆకర్షితులవుతున్నారా, లేదంటే అదే వస్తువుని ఎక్కువ వినియోగదారులు ఇష్టపడుతున్నారా, ఇంకా ఎంత మొత్తంలో వస్తువులను మనం ఉత్పత్తి చేయాలి, ఇంకా లేదంటే అనేక మంది వినియోగదారులకి మన వస్తువుని ఏ విధంగా చేరాలి అనేటువంటి చేరవేయాలి అనేటువంటి విషయాలు, అనేకమైనటువంటి విషయాలను రికార్డ్ చేసి విశ్లేషణ చేసి నిరంతరం వాటిపైన హార్డ్ వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇది కూడా ఒక భారంగానే మనం చెప్పొచ్చు. అంటే నిర్మాణ సిబ్బంది పైన ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, లేదంటే ఆ సంస్థ యొక్క యజమాని పైన ఇంకా ఇన్నోవేటివ్ ఏ ప్రోడక్ట్ ఇవ్వాలి. ఒకవేళ మనం ఒక ప్రొడక్షన్లో గ్యాప్ వచ్చినట్లయితే, లేదంటే ఒక వస్తువుని ఉత్పత్తి చేసిన తర్వాత, లేదంటే ఒక వస్తువుని తయారు చేసిన తర్వాత సమ్ ఏదైనా గ్యాప్ వచ్చినట్లయితే, ఒకవేళ వినియోగదారులు మన కంపెనీ యొక్క వస్తువులు మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా నేను చాలాసార్లు చెప్పాను, మనం ప్రీవియస్ ఇయర్లో చూసుకున్నట్లయితే నోకే మొబైల్స్ని ఎంత బ్రాండ్ ఉండేదండి, నోకే మొబైల్స్కి ఎంత మార్కెటింగ్ ఉండేదండి. కానీ ఫ్యూ ఇయర్స్ కొన్ని సంవత్సరాల నుంచి వారు మార్కెట్లో కనబడటమే లేదు. అంటే రాను ఆ కంపెనీకి అయితే గుడ్ విల్ ఉంటుంది, కానీ రాను వారి యొక్క ప్రొడక్ట్స్ని ప్రజలు అనేవారు మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే న్యూ జనరేషన్ వస్తూ ఉంటుంది, పాత కాలపు బ్రాండ్స్ కానివ్వండి, పాత కాలపు వస్తువులు కానివ్వండి, ఒకప్పుడు అఫ్ కోర్స్ they got a good will, they got a good thing, good in the marketing in previous years, but not now. And previous years lo varu good will undochu, but ippudu ledhu kabatti idi for present generation aa vastavani varu gamaninchalekapochu. So aa market dorme avakasham anedi untundi. So dani batti ippudu kuda aa vishayalanu record chesukodam, visleshan cheyadam, inka vinuttamaina aalochana cheyadam anedi సంస్థ యొక్క నిర్వహణ పైన ఆధారపడి ఉంటుంది. సో అది వారికి ఒక భారంగా మారచ్చు. రైట్. మరొకటిగా చూసుకున్నట్లయితే నివేదికలు భద్రపరచాలి. ఎప్పటికప్పుడు పరిశోధన చేసిన తర్వాత రిపోర్ట్స్ని తయారు చేసుకుంటాం. ఫలానా రకమైన వస్తువులు కావాలి, ఫలానా వినియోగదారులు మార్కెట్లో అధిక మొత్తంలో ఉన్నారు, ప్రస్తుత యొక్క కాలానుగుణంగా ప్రస్తుత యొక్క డిమాండ్ ప్రకారం వస్తువులు ఉత్పత్తి చేయాలి. సో ఈ వేరియంట్స్ ఉండాలి, ఈ లక్షణాలు ఉండాలి, ఈ వస్తువు ఉండాలి అనేటువంటి శోధన నిరంతరం చేస్తూ ఉంటాం. చేసిన తర్వాత వాటిని ఒక నివేదిక రూపంలో తయారు చేసుకోవడం జరుగుతుంది. సో ఆ నివేదికలను భద్రంగా ఒక చోట భద్రపరచాల్సిన అవసరం ఉంటుంది. సో అది కూడా ఒక సైకలాజికల్ భారంగా ఉంటుంది సంస్థ యజమానికి. ఎందుకంటే నిత్యం కూడా వాటిని భద్రపరచాలి, ఒకవేళ ఉంటాయో లాస్ అవుతాయో పోతాయో ఎవరైనా దొంగిలించబడతారో అనేటువంటి టెన్షన్ కూడా ఆ సంస్థ యజమాని మైండ్లో ఉంటుంది. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ది
ఆ డీమ్ డిపార్ట్మెంట్ ఫర్ ది ఆర్గనైజేషన్ అరే కంపెనీ. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రకరకాల వస్తువులు ఉత్పత్తి చేయాలి. రకరకాల వస్తువులు ఉత్పత్తి చేయాలి అంటే ముడి సరుకు ప్యాకేజింగ్ మొదలైనవి ఎట్లా ఉంటే చెప్తాను వినండి. మీరు ఒక కంపెనీని తరఫున ఉత్పత్తి చేస్తున్నారు అనేక రకాలైన వస్తువులు ఉత్పత్తి చేస్తున్నారు. ఎందుకంటే మార్కెట్ విభజన జరిగింది కాబట్టి ఆ యొక్క మార్కెట్ సెగ్మెంటేషన్ ప్రకారం వివిధ రకాలైన వస్తువులు ఉత్పత్తి చేస్తుంటారు. సో అన్ని రకాలైనటువంటి వస్తువులకు ఒకే రకమైనటువంటి ముడి సరుకు అవసరం అవుతుందంటే ఎస్ అభ్యసం నో అని చెప్పాలి. ఎందుకంటే ఒక రకమైన వస్తువుకు ఒక రకమైనటువంటి మెటీరియల్ అవసరం అవుతుంది. అండ్ ఒక ఐరన్తో చేసేటువంటి మెటీరియల్ ఉంటుంది, ప్లాస్టిక్తో చేసేటువంటి మెటీరియల్ ఉంటుంది, వుడ్తో చేసేటువంటి ప్రొడక్ట్ ఉంటుంది, అదేవిధంగా శాండ్తో చేసేటువంటి ప్రొడక్ట్ ఉంటుంది, లేకపోతే క్లేతో చేసేటువంటి ప్రొడక్ట్ ఉంటుంది, వాట్ ఎవర్ ఇట్ మే. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ సపరేట్గా మనం దిగుమతి చేసుకోవాలి, ముడి సరుకులు దిగుమతి చేసుకోవాలి. అంటే ప్రొడక్ట్ వేరియేషన్ ఉంది, మార్కెట్ వేరియేషన్ వల్ల ప్రొడక్ట్ మార్కెట్ సెగ్మెంటేషన్ వల్ల ప్రొడక్ట్ వేరియేషన్ ఉంది. ప్రొడక్ట్ వేరియేషన్ ఉందంటే ఖచ్చితంగా ఆ వస్తువుకి సంబంధించిన పర్టికులర్ మెటీరియల్ను మనం దిగుమతి చేసుకోగలుగుతుంది, రా మెటీరియల్ దిగుమతి చేసుకోగలుగుతుంది. అంటే ఒకే వస్తువుకి సంబంధించిన రా మెటీరియల్ దిగుమతి చేసుకుని అనేక రకాలైనటువంటి వస్తువులను ఉత్పత్తి చేయడం సాధ్యం కాకపోవచ్చు. దాట్స్ వై వివిధ రకాలైనటువంటి వస్తువులను ఉత్పత్తి చేసుకునేటువంటి అవకాశం ప్రతి ఒక్క సంస్థకి ఉంటుంది. అవకాశం కాదండి, అవసరం ఉంటుంది. సో దానివల్ల ఆ సంస్థకి అదొక రకరకాలైనటువంటి ముడి సరుకులు ఉత్పత్తి చేసుకోవాలంటే అదొక భారీ వ్యయంతో కూడుకున్నట్టు వ్యవహారమే కానీ చెప్పాలి కదండి. అట్లాగే ప్యాకేజింగ్ అండి, అన్ని రకాల వస్తువులు ఒకే విధంగా ప్యాక్ చేస్తామా? లేదంటే అన్ని రకాల వస్తువులు ఒకే డిజైన్ ప్యాక్ ఆఫ్ డిజైన్ ఉంటుందండి? ఉండదు. వేరు వేరు డిజైన్స్ ఉంటాయి, వేరు వేరు ప్యాకేజెస్ ఉంటాయి, వేరు వేరు మోడల్స్ ఉంటాయి, వేరు వేరు స్టైల్స్ ఉంటాయి, వేరు వేరు వేరియంట్స్ ఉంటాయి. సో వాటన్నిటికి అనుగుణంగా వేరియేషన్ అనేది చూపిస్తూ ఉండాలి, వేరియేషన్ అనేది ప్యాకేజ్లో లభ్యమవుతూ ఉంటుంది. సో దాని గురించి ఆ ప్రొడక్షన్ని మారుస్తూ ఉంటాం, చేంజ్ చేస్తూ ఉంటాం, ఉత్పత్తిని చేంజ్ చేస్తూ ఉంటాం, లేదంటే ఉత్పత్తి ప్రాసెస్ని ప్రొడక్షన్ ప్రాసెస్ని చేంజ్ చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా చేంజ్ చేసినప్పుడు వాటిపైన వెచ్చించే ఆదాయం కూడా చాలా వ్యయం ఆదాయం అనకూడదు, వాటిపైన వెచ్చించేటటువంటి వ్యయం కూడా చాలా అధిక మొత్తంలో ఉంటుందని చెప్పాలి. రైట్, ఇదిగా చూసుకున్నట్లయితే ఇది ఒక లాభంగా భావన చూస్తుంది. తర్వాత చూసుకున్నట్లయితే ప్రమోషన్స్ వేరు వేరుగా ఉంటుంది. ఆబ్వియస్లీ ప్రమోషన్స్ మీన్స్ అడ్వర్టైజ్మెంట్. ఒకే ప్రోడక్ట్కి సంబంధించి ఒక ల్యాప్టాప్ ఉందండి, ఒక ల్యాప్టాప్కి సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం, ఒక రిఫ్రిజిరేటర్కి సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం, ఒక వాషింగ్ మెషిన్కి లేదంటే డిష్ వాషర్కి సంబంధించి వేరే అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం, లేదంటే సంథింగ్ ఏదో ఫేస్ గ్రిమ్స్ ఉంటే వాటికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం అని. అంతేకాదు ఒకే సంస్థకి చెందిన వస్తువులే కదా అని చెప్పి ఒకే రకమైన అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు కదండి. ప్రమోషన్స్ అండి, ప్రమోషన్ దాని అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, ప్రకటనలు అండి, వ్యాపార ప్రకటనలు. వ్యాపార ప్రకటనలు ఏ విధంగా ఉంటాయండి? ఆ వస్తువుని బట్టి, ఆ వస్తువు యొక్క స్టైల్ని బట్టి, ఆ వస్తువు యొక్క విధానం బట్టి, యూసెస్ని బట్టి అడ్వర్టైజ్మెంట్ అనేది ఉంటుంది. అంతేకాని ఒకే సంస్థకు చెందిన వస్తువులు కదా అని చెప్పి ఒకే అడ్వర్టైజ్మెంట్ అన్ని వస్తువులకు సంబంధించలేం కదండి, వేరియేషన్ ఉంటుంది. సో వేరియేషన్స్ ద్వారా అడ్వర్టైజ్మెంట్స్ని తయారు చేసేటప్పుడు లేదంటే వ్యాపార ప్రకటించేటప్పుడు అధిక మొత్తంలో వ్యయం ఖర్చు అవుతుంది. ఎందుకంటే సెలబ్రిటీస్ని తీసుకొస్తూ ఉంటారు, సెలబ్రిటీస్ ద్వారా ఆ వస్తువుని ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో సెలబ్రిటీస్కి ఇవ్వాల్సిన మొత్తాలు కూడా అధిక మొత్తంలో ఉంటుంది. సో అది కూడా ఒక బలమైనటువంటి లోపంగానే మనం భావించవచ్చు. ఇక్కడ మార్కెట్ విభజన వల్ల ఎవరికి లోపం, ఎవరికి భారం అంటే సంస్థ ఎక్కువ యజమానికి భారం అని చెప్పచ్చు. చూసుకున్నట్లయితే శిక్షణ తరగతులు అంటే ట్రైనింగ్ క్లాసెస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరికి ట్రైనింగ్ క్లాసెస్ ఇవ్వాల్సి ఉంటుంది? ఆ యొక్క సంస్థ యొక్క సిబ్బందికి ఇస్తూ ఉండాలి. ఎందుకంటే నిరంతరం మారేటువంటి ఇన్నోవేటివ్ వాతావరణం వల్ల, లేదంటే మార్పులకు గురయ్యేటువంటి వాతావరణం వల్ల సిబ్బంది కూడా వినూత్నమైనటువంటి ఆలోచనతో ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇన్నోవేటివ్ థాట్స్ మరియు ఇన్నోవేటివ్ లక్షణాలు వాటిని తెలియజించడం కోసం శిక్షణ తరగతి ఎప్పటికప్పుడు ట్రైనింగ్ క్లాసెస్ అనేవి ఇస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఉంటుంది కదండి, ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మార్పు చెందినటువంటి వాతావరణం ప్రకారం, మార్పు చెందినటువంటి వస్తువు యొక్క ఉత్పత్తి ప్రకారం వారికి శిక్షణ తరగతులు సిద్ధపాటు చేయాలి. అలా సిద్ధపాటు చేసినప్పుడు ఆ వస్తువు పర్టికులర్ వస్తువు గురించి నేను నేర్చుకోవడం, ఆ నేర్చుకున్న దాన్ని అమలు చేయడం అనేది జరుగుతుంది. సో శిక్షణ తరగతుల వల్ల కూడా ఎంత సమయం మరియు ఖర్చు కూడా వృధా అవుతుందని చెప్పచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే సరుకు నిల్వ ఖర్చు, స్టోరేజ్ నష్టం. అంటే వివిధ రకాలైనటువంటి వస్తువులను ఉత్పత్తి చేసే క్రమంలో కొన్ని కొన్ని రకాలైన వస్తువులు వినియోగదారుని చేరవచ్చు, చేరకపోవచ్చు, అది నష్టంగా భావిస్తాం. సో నష్టంగా భావించినప్పుడు తర్వాత కాలంలో ఒకవేళ ఆ ప్రోడక్ట్ డిమాండ్ ఏర్పడినప్పుడు మళ్ళీ మనం మార్కెట్కి విడుదల చేస్తాం, దట్ వాజ్ ఫైన్. బట్ అప్పటి వరకు మనం కోల్డ్ స్టోరేజ్లోనూ మనం గిడ్డంగిల్లోనూ వాటిని భద్రపరుస్తుంటాం. అలా భద్రపరిచేటువంటి క్రమంలో ఎంతో వ్యయం అనేది మనకి అవుతూ ఉంటుంది, ఎంతో వ్యయాన్ని ఖర్చు పెడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ స్టోరేజ్లో తీసుకోండి,
పరిస్థితుల్లో ఒక ఒక ల్యాక్స్ ఆఫ్ బ్యాగ్స్ ల్యాక్స్ ఆఫ్ బ్యాగ్స్ ఒక లక్షల్లో లక్షల సంఖ్యలో బ్యాగ్స్ మనం కోల్డ్ స్టోరేజ్లో మనం స్టోర్ చేసినప్పుడు దానికి సంరక్షించడం కోసం దాన్ని కాపాడడం కోసం ఎంత మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుందండి, చాలా అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది కదా. అదే విషయాన్ని ఇక్కడ మీకు చెప్తున్నాను. సో నిర్వహణ ఖర్చులు అంటే వాటిని భద్రపరిచేటువంటి ఖర్చులు కూడా అధిక మొత్తంలో ఉంటాయి. ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి లోపంగాను స్థిరపరచవచ్చు. అదేవిధంగా మన దగ్గర ప్రోడక్ట్ వేరియంట్స్ ఉన్నాయి కదండి, మన దగ్గర ప్రోడక్ట్ వేరియంట్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళల్లో నిర్వహణ బాధ్యత దాని గురించి చెప్తున్నాను. లాస్ట్ మన దగ్గర ప్రోడక్ట్ వేరియంట్స్ ఉంటాయి అంటే వివిధ రకాలైనటువంటి వస్తువులు ఉత్పత్తి చేస్తూ ఉంటాం కదండి. వివిధ రకాలైనటువంటి వస్తువులు ఉత్పత్తి చేసేటప్పుడు వాటిని కొనుగోలు చేసేటువంటి డీలర్స్ కూడా వేరు వేరుగా ఉంటారండి. వాటిని కొనుగోలు చేసేటువంటి డీలర్స్ కూడా వేరు వేరుగా ఉండి వాటిని మార్కెట్లో ఉత్పత్తి చేస్తూ ఉంటారు, లేదంటే మార్కెట్లోకి విడుదల చేస్తూ ఉంటారు. ఈ వేరియేషన్ వల్ల ఏం జరుగుతుందంటే, వేరియేషన్ వల్ల జరిగేటువంటి నష్టం ఏంటంటే ఎక్కువగా డీలర్స్ మనకి అందుబాటులో ఉంటూ ఉంటారు. సో వారి యొక్క నిర్వహణ ఖర్చులు, వారితో మాట్లాడాలి, వారి నుంచి అమౌంట్ తీసుకోవడాలి, లేదంటే వారికి సరుకు ఇవ్వడాలి, ఇటువంటి ఈ యొక్క క్లన్సింగ్ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా ఆ సంస్థకి ఒక లోపంగా భావించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎంత లాభాలు వచ్చినప్పటికీ కూడా దాని వెనుక అనేకమైనటువంటి కృషి, ప్రయాస, వ్యయాలు, నష్టాలు కూడా ఉంటాయి. ఇవి మార్కెట్ విభజన లేదంటే మార్కెట్ సెగ్మెంటేషన్ వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఇది ఖచ్చితంగా వచ్చేటువంటి ప్రశ్న అండి. ఇది చార్లీ వస్తుంది మీకు ఎస్ఐ క్వశ్చన్గా, ఇది ఖచ్చితంగా మీకు వస్తుంది. సో ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా మీ రన్నింగ్ నోట్స్లో ఈ యొక్క సైడ్ రీడింగ్స్ ఎక్కించుకోండి. ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమవుతుందనుకుంటుంది. రైటింగ్ కూడా తెలుగులోనే రాశాను, తెలుగులో రాశాను కాబట్టి మీకు ఈజీగా రైట్. ఒకసారి మీ వీడియోని పాస్పోర్ట్లో పెట్టుకుని ఈ వీడియోని ఎక్కించుకుంటారు. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఉంటుంది. టేక్ కేర్ గైస్, ప్లీజ్ సీ యూ.